ఇంకొక కాన్సెప్ట్ మీరు తెలియాల్సింది ఏంటంటే స్టేట్ మెషిన్ డయాగ్రామ్స్. స్టేట్ మెషిన్ డయాగ్రామ్స్ అనేది ఏంటంటే ఒక ఒక మెషిన్ ఉన్నది అంటే ఆ మెషిన్ కొన్ని స్టేట్స్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ ఉందంటే అది రెండు స్టేట్స్లో ఉంటుంది, ఆ లైట్ ఆన్ స్టేట్లో ఉంటుంది, ఆఫ్ స్టేట్లో ఉంటుంది. సో ఎప్పుడు ఆన్ స్టేట్లోకి వెళ్తుంది? స్విచ్ వేసినప్పుడు ఆన్ స్టేట్లోకి వెళ్తుంది, స్విచ్ మళ్ళీ ఆపేసినప్పుడు ఆఫ్ స్టేట్లోకి వెళ్తుంది. సో ప్రతి మెషీను మీరు ఇలాగ కొన్ని స్టేట్స్లో ఉన్నట్టు చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీని మీరు చూసినట్టయితే టీవీ ఛానల్ 1లో ఉంది, అదొక స్టేటు, ఛానల్ 2లో ఉంది, ఛానల్ 3లో ఉంది, వాల్యూమ్ మ్యూట్ అయిపోయింది లేదా వాల్యూమ్ ప్రజెంట్ ప్లే అవుతోంది, ఇలాగ డిఫరెంట్ స్టేట్స్లోని టీవీ అనే మెషిన్ ఉండొచ్చు. అలాగే మీరు ఏదైనా కంప్యూటర్ని తీసుకున్నట్టయితే కంప్యూటర్ ఆన్ అయ్యి ఉండొచ్చు, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతూ ఉంది, ఆ తర్వాత కంప్యూటర్ కంప్లీట్గా ఆన్ అయ్యింది, తర్వాత అది షట్ డౌన్ చేస్తున్నప్పుడు షట్ డౌన్ స్టేట్లోకి వెళ్తుంది, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఇలా ప్రతి మెషిన్ని డిఫరెంట్ స్టేట్స్లోని మీరు చూడొచ్చు. కంప్యూటర్స్లోని స్టేట్ మెషిన్ని చాలా చోట్ల వాడతాం కంప్యూటర్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ మీరు చూసినట్టయితే ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అవి ఏం చేస్తాయంటే ఒక ప్రాసెసర్ని డిఫరెంట్ స్టేట్లలోకి తీసుకెళ్తాయి. అంటే మీరు యాడ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే ప్రాసెసర్ యాడ్ ఎగ్జిక్యూట్ చేసి యాడ్ తయారు ఎడిషన్ చేసే స్టేట్లోకి వెళ్తుంది. అలాగే మీరు సబ్ట్రాక్ట్ ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే ప్రాసెసర్ సబ్ట్రాక్ట్ చేసే స్టేట్లోకి వెళ్తుంది. సో డిఫరెంట్ స్టేట్స్లోకి ప్రాసెసర్ వెళ్తుంది కాబట్టి మీరు స్టేట్ మెషిన్ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది చాలా చోట్ల మనం వాడతాం, ఇక్కడ ఒక చోటే కాదు, ఇంకా మీరు ముందు ముందు నేర్చుకునే కాంప్లెక్స్ టాపిక్స్ ఎలాంటివి నెట్వర్కింగ్లో కానీ లేకపోతే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో కానీ వీటన్నిటిలోని స్టేట్ మెషిన్ డయాగ్రామ్స్ని మనం వాడుకుంటాము.